హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఆన్లైన్. ఏపీ న్యూస్ ఆన్లైన్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరోసారి పప్పులో కాలేసిన జలీల్ ఖాన్. బీకాంలో ఫిజిక్స్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి హంగామా చేసిన జలీల్ ఖాన్ మళ్ళీ అదే రీతిలో ఏపీ సీఎం సాక్షిగా సంచలనాలకు తెరలేపారు. విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందులో జలీల్ ఖాన్ నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేశారు. జలీల్ ఖాన్ మాట్లాడుతూ, మరో 100 మంది జగన్లు వచ్చినా టీడీపీని ఏం చేయలేరని, తను కష్టపడి చెమటను కార్చి చంద్రబాబుని మరో 20 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తానని, తను 27 సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీలో ఉన్నానని, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు అధ్యక్షుడిగాను మరియు వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడిగా పనిచేశానని చెప్పడంతో చంద్రబాబు సైతం అవాక్కయ్యారు. జగన్ కాదు, 100 జగన్ లాంటి వాళ్ళు వచ్చినా మీకు అండగా ఉంటాం మేము. జగన్ ఏంటో నేను చూసి వచ్చాను సార్, జగన్ ఏంటో నేను చూసా. కానీ మాకు కూడా మీరు జాగ్రత్త చూసుకోండి సార్, దయచేసి. మే సార్ ఇటు చూడండి సార్, దయచేసి. నేను 27 ఇయర్స్ రాజకీయ ఇండస్ట్రీలో ఉన్నా. ఆనాడు నుంచి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు చేశా, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు చేశా. మీ ప్రభుత్వంలో ఈ 3 నియోజకవర్గాల్లో 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఓడిపోయినా నేను గెలిచా. లాస్ట్ టైం కూడా మళ్ళీ ఇప్పుడు గెలిచా. ఎందుకంటే నా తండ్రి కాడి నుంచి వాళ్ళకి సేవ చేసి ఉన్నాం సార్. మేము ఏదంటే వాళ్ళు అది అంటారు తప్ప ఇంకో మాట అనరు. ఇక్కడే కాదు, నంద్యాల కాడి నుంచి మీకు అక్కడ చివరి కడప చివరి నుంచి కూడా, రాయచోటి నుంచి కూడా ముస్లిం సోదరుల్ని నచ్చెప్పి మీ పరిపాలన విధానాలను నేను చెప్పి మీకు ఓట్లు చేసి చేస్తాం సార్. మేమేం తక్కువ లేము సార్. ఇవాళ మీరు కొత్తగా సెన్సెస్ తీయండి, ముస్లిం సోదరులు కూడా 12% ఉంది. మీరు సపరేట్గా కనుక మైనార్టీ సెన్సెస్ తీస్తే 12% ఉన్నాం సార్ మేము. కాబట్టి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, మీరు బాగా నా జీవితం మీరు నిర్ణయించండి, వేరే నాయకుల చేత నాకు పెట్టకమాగండి. మిమ్మల్ని నమ్మి నేను వచ్చా, నా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తప్పు చేస్తే క్షమించమని సార్, ఒక్కటి మాత్రం గట్టిగా రంజాన్ నెలలో రిక్వెస్ట్ చేస్తున్నా, నేను బతికినా చచ్చినా ముస్లిం జాతిని జాగ్రత్తగా పెట్టుకుంటే నమ్మకంగా ఉంటారని, విశ్వాసంగా ఉంటారని మీకు మనసారా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా, ఇంత పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు కూడా ఇక్కడ ఇచ్చేసి పాల్గొన్నందుకు, ఈ ఉపాసాలు ఉండి ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం ముఖ్యమంత్రి గారి కోసం దీవించినందుకు ప్రతి సోదరుడు కూడా పాదాభినందనం చేసి నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం వెంటనే లాగోన ఉండి మా వెబ్సైట్ ఏపీ న్యూస్ ఆన్లైన్ .in కు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వెబ్ ఛానల్ను.